ఇక్కడ కూడా యూనిఫారం లో వస్తావేమో అనుకున్నాను. ఏ నేను రావడానికి ఏమైనా ఆలస్యమైందా? పర్వాలేదు, కారులో వచ్చేవాళ్ళు ఇప్పుడు ఆలస్యంగానే వస్తారు. నన్ను కలుసుకోవటానికి నిన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నాను తెలుసా? తెలుసు. నువ్వు నా ఇంటికి రావడానికి నీ అంతస్తు భంగం, నేను నీ ఇంటికి రావడానికి నా ఆదర్శాలకు భంగం. అందుకే మనం మరో చోట కలుసుకుంటున్నాం. రవి, మనం మాత్రం ఒకరికొకరు దూరమైన మన చిన్ననాటి అనుభవాలు అనుబంధాలు మాత్రం దూరం కావు. మన ఇద్దరి మధ్య ఇతర సంబంధాలు తెగిపోయినా తెగిపోకుండా నిలిచింది ఈ ఒంటరి కింద మనం గడిపిన బాల్యం. రవి, నీతో అసలు విషయం మాట్లాడే ముందు నిన్ను ఒకటి అడుగుతాను. నేను చెప్పబోయేది ఏ హోదాలో వింటా? తమ్ముడిగానా, పోలీస్ అధికారిగానా? అన్నగా చెబితే తమ్ముడిగా వింటాను, అపరాధిగా చెబితే అధికారిగా వింటాను. నువ్వు కత్తికట్టిన మనుషులు ఎంత కలో నీకు తెలియదు. వాళ్ళకి ఎలాగో నచ్చితే పీనాటికి ఆపగలిగాను, కానీ ప్రతిసారి ఇది సాధ్యపడకపోవచ్చు. నువ్వెక్కడికైనా ట్రాన్స్ఫర్ చేసుకుని వెళ్ళిపో. నువ్వు అనుసరిస్తున్న విధానం ఎంత ప్రమాదకరమైందో నీకు తెలియటం లేదు. నేను అనుసరిస్తున్నది ప్రమాద భూయిష్టమైనది అవునో కాదో, కానీ నువ్వు అనుసరిస్తున్న మార్గం మట్టుకు ప్రమాద భూయిష్టమైనదని ఖచ్చితంగా చెప్తున్నాను. నా విషయం వదిలేసి మంచో చూడో, నేను గొంతు వరకు దిగాను, బయటపడలేదు, వేరే మార్గం లేదు. కానీ నీకు మార్గాలున్నాయి. ఈ ఊరు కాకపోతే మరొక ఊరు, చాలా ఊళ్ళున్నాయి. బదిలీ చేసుకుని వెళ్ళిపో, అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో. అసంభవం. నా బాధ్యతలు ఆదర్శాలు అందుకు అంగీకరించవు. బాధ్యతలు ఆదర్శాలు ఏమిటి? నీ అర్థం లేని ఆదర్శాలు. కడుపుకింత కూడైనా పెట్ట నీ ఆదర్శాలు ఎవరికి కావాలి? ప్రాణాలకు కూడా తెగించి పోకలాడుతున్న నీ ఆదర్శాలు వారిని కొరిగింది ఏమిటి? ముష్టి 4-5 వందల రూపాయలు తెచ్చే పోలీసు ఉద్యోగం, ఉండడానికి ఒక అద్దె కొంప, డ్యూటీకి ఒక జీప్పు, వేసుకోవడానికి 2 తొడలు కాకి బట్టలు, అంతేగా? చూడు, నన్ను చూడు. నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను, ఇద్దరం ఒకే హీన స్థితి నుంచి పైకి వచ్చాం. ఇప్పుడు నువ్వెక్కడున్నావు, నేను ఎక్కడున్నాను? నేను ఉండడానికి బంగళా, తిరగడానికి కార్లు, ఆస్తి, ఐశ్వర్యం అన్నీ ఉన్నాయి. మరి నీకు అంతకంటే విలువైనది ఏముంది? వాటన్నిటికంటే విలువైనదే ఉంది. ఏమిటది? దిగవాయా బాబు, దిగు. ఇదే ఆఖరి స్టేషన్. ఈ రైలు ఇంక ముందుకు పోదు. అనాముకుడా? అవునండి, శవం రైల్వే కంపార్ట్మెంట్ లో దొరికింది. ఊరు పేరు, అడ్రస్ ఏమీ లేదు. దిక్కులేని శవం అని రాసుకోండి. శవం పక్కన లగేజ్ లేదా? ఇదిగో.
ఈ మూట ఉంది ఇందులో ఫోటో ఏమిటి అక్కడే నిలబడ్డా రా వచ్చి బట్టలు మార్చుకో ఈవేళ పంపులో ఒక్క చుక్క నీళ్లు రాలేదు స్నానానికి నీళ్ళు లేవు సరికదా వంటకు కూడా నీళ్ళు సంస్కారాలు చేయాలి చితికి నిప్పండించాలి మీ పెద్ద కుమారుడు ఏడి తమ్ముడు నిన్ను వదిలిపోయాడు తల్లి కూడా నీకు దూరం అయింది ఆఖరికి నీ తండ్రి కూడా నీకు శాశ్వతంగా దూరం అయిపోయారు అనిత ఆయన దేహానికి దహన సంస్కారం ఈనాడు జరిగింది ఆయన ఎప్పుడూ చచ్చిపోయాడు విజయ్ ఒక పని చేస్తే ఈ పచ్చ నీ చేతి మీద ఉన్నంత కాలం నీకు మనశ్శాంతి ఉంటుంది ఎక్సర్జరీ చేయించి దీన్ని తుడి చేస్తే అనిత దీన్ని తుడిచివేసినంత మాత్రాన నా నొసటి వ్రాత మారిపోతుందా ఇది కేవలం నా చేతి మీదే కాదు నా మనస్సు మీద నా హృదయం మీద నా ఆత్మ మీద శాశ్వతంగా చెరగని ముద్రగా నిలిచిపోయింది అనిత దీన్ని తుడిచివేయటం ఏ ప్లాస్టిక్ సర్జరీకి సాధ్యం కాదు అనిత సాధ్యం కాదు అమ్మా ఏం బాబు డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చావా ఎందుకు అదిగో నిన్ను చూస్తే నాకు అందుకే కోపం ఆరోగ్యం విషయంలో అంత అశ్రద్ధ పనికిరాదు ముందీ పనులన్నీ మానేసి నువ్వు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలమ్మా ఇప్పుడు విశ్రాంతి కాక ఏముంది బాబు ఇది ఒక దిగులుండేది ఇప్పుడు అది కూడా తీరిపోయింది అంతా విశ్రాంతి విడుతూ దారిలో డాక్టర్తో చెప్పెడతాను వచ్చి నిన్ను ఒకసారి చూసి వెళ్ళమని నా కోసం బాధపడకు బాబు నీ పని నువ్వు చూసుకో వెళ్ళు టెలిఫోన్ కాల్స్ అని టేప్ చేశారా ఎస్ సార్ మీరు ఇచ్చిన నంబర్స్ మీద వచ్చిన కాల్స్ అని నోట్ చేశాం వాటి కాపీస్ ఇవి వచ్చిన కాల్స్ మిస్ కాలేదు కదా మిస్ కాలేదు సార్ మాది ఆటోమేటిక్ రికార్డర్ మీరు ఇచ్చిన నంబర్స్ మీద ఏ కాల్ వచ్చినా
ఆటోమేటిక్ గా కట్ చేసేస్తాను.